ఇందు మూలంగా నంద్యాల ప్రజలకు తెలుగుదేశం నాయకులకు తెలియజేస్తుంది ఏమనగా వైసీపీ నుంచి పార్టీ మారి రాజీనామా చేయకుండా అలాగే కొనసాగిన అసెంబ్లీ సెగ్మెంట్ కు జరుగుతున్న ఉప ఎన్నికకు టీడీపీకి ఓటు వేసి అఖండ మెజార్టీని అందించాలి అనేది నంద్యాల తెలుగుదేశం స్లోగన్ వినేవాడు ఉంటే భూమి గుండ్రంగా ఉండాలి అని నేనే చెప్పాను అంటారు మేధావి ఇక అసలు విషయానికి వెళ్దాం తెలుగుదేశం నాయకులకు జగన్ కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు నంద్యాల ప్రచారంలో శిల్పాను పక్కన పెట్టుకుని ప్రచారం చేయడం జగన్ కు మరింత ప్లస్ అవుతోంది శిల్పా నంద్యాల వి తనకు తెలుసు అని చెప్పడం కూడా వైసీపీకి కలిసొచ్చే అంశం మరోవైపు టీడీపీ అభ్యర్థికి భూమా సానుభూతి బాలయ్య ఆరు గంటల పాటు చేసిన రోడ్ షో మాత్రమే ఫలితం ఇస్తాయి మిగిలిన పిరాయింపుల ప్రచారాల వల్ల పావల ఉపయోగం లేదని నంద్యాల ప్రజలు అంటున్నారు అయితే జగన్ చేసే ప్రచారంలో జగన్ కు ప్రజలు నీరాజనాలు బ్రహ్మరథాలు పడుతున్నారు మీరు జగన్ చేసే కామెంట్లకు రిప్లై ఇవ్వలేకపోతున్నారు వాటిని తిప్పికొట్టలేకపోతున్నారు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు అంటూ ఫైర్ అయ్యారట చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నాయ సమన్వయ కమిటీ సభ్యులతో పలువురు ఎమ్మెల్యేలతో మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు తనకు మంత్రులు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు విజయం మనది అనే సమాధానం చెబుతున్నారు బట్ నేను అలాంటి వార్తలు నమ్మను అని అన్నారట చంద్రబాబు జగన్ పై మరిన్ని ఆరోపణలు చేయాలి ఎనభై శాతం కేసులను కొట్టేశారు అది కాకుండా మిగిలిన ఇరవై శాతం కేసుల గురించి మాట్లాడండి అనే సలహాలు సూచనలు ఇచ్చారని నేతలు గుసగుసలాడుకుంటున్నారు తాను నంద్యాల వచ్చేసరికి రోడ్లపై టిడిపి జెండాలు రెపరెపలాడాలని జన సమీకరణ బాగా జరగాలని చెప్పారట అయితే బాబు రాకతో మరింత మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు నంద్యాల హాజరవుతారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు దీనిపై వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు జగన్ నామస్మరణ చేయనదే తెలుగుదేశం నాయకులకు తెల్లారదా అని మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి